మిస్టర్ బచ్చన్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే మనం 90s 80s అలా చూసుకుంటే అయితే మీరు అసలు డిసప్పాయింట్ అవుతారనమాట. నాకైతే ఈ సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే రవితేజ గారు యాక్షన్ అయితే అసలు పీక్ లో ఉన్నాయన్నమాట. తన యాక్షన్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ, తన ఫైటింగ్స్ కానీ మొత్తం మామూలుగా లేదు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకోటి అన్న, అసలు ఈ సినిమాకి హీరోయిన్ అయితే వేరే లెవెల్ ప్లస్ పాయింట్ అన్న. నిజంగా మన ఇండస్ట్రీకి దొరికిన మరో కొత్త హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. 2B5 మాట్లాడుకోవాలంటే హీరోయిన్ అయితే కత్తిలాగా ఉందన్న. నిజంగా హీరోయిన్ కోసమైనా సినిమా వచ్చి చూడాలి అలా అనిపిస్తుంది. అలా బీజిఎం కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ అసలు వేరే లోకానికి తీసుకెళ్లిపోయినాయి. నాకు ఇంకోటి చాలా బాగా నచ్చింది ఏంటంటే ఆ డైరెక్షన్ అన్న. అంటే డైరెక్షన్ కదా, ఆ రిశంకర్ గారు అయితే డిఫరెంట్ గా చేసి అనిపించింది నాకైతే. రీమేక్ అంటే కానీ ఇదైతే అసలు రీమేక్ లాగా కూడా నాకు ఎక్కడ అనిపించలేదు. అంత చాలా అంటే అంత యూనిక్ గా, అంత కొత్తగా, చాలా విచిత్రంగా ఉంది సినిమా అయితే. నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఎవరైనా ట్విస్ట్ అంటే ఇంటర్వెల్ ముందు చెప్తారన్న, కానీ ఈ సినిమాలో అయితే ఇంటర్వెల్ తర్వాత ఉంది అనమాట ట్విస్ట్ అనేది. డిఫరెంట్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అసలు ఎవరు ఊహించారు కూడా. అంత లా బాగుంది, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అలా హిందీ రైట్ లాగా అయితే లేదు, ఎందుకంటే నేను రైట్ సినిమా చూడలేదు. అందుకు నేను తర్వాత అన్న. అలా ఓవరాల్ గా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా మీరు అందరు ప్రతి ఒక్కరు చూడండి. అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే సీఎం ని, పిఎం ని ఎవరు ఫోన్ చేసినా కూడా నేను దేకండి అని, ఎవరిని పట్టించుకోండి అని చెప్పుకొని ఎలా ఉంటాడు అనేది చాలా డిఫరెంట్ గా చాలా కొత్తగా చూపించారు అన్న. ఈ మూవీ ఎవరి కోసం చూడాలి, ఎందుకు చూడాలి అంటే ఇప్పుడున్న ప్రజలు, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయిస్ కానీ, ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ పక్క చూడాలన్న. అంటే తెలుస్తుంది డబ్బులు ఎంతమంది ఎంత సంపాదిస్తున్నారు, ఇంకా గవర్నమెంట్ వాళ్ళు లంచం తీసుకోవచ్చా తీసుకోవచ్చా అని చెప్పి చాలా డిఫరెంట్ గా, చాలా యూనిక్ గా, చాలా కొత్తగా చూపించారన్న హరిశంకర్ గారు. సాంగ్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయన్న. నిజంగా ఈ సినిమా హిట్ అయినా ఫట్ అయినా దేనికైనా కారణం అయితే సాంగ్స్ అనే చెప్పుకోవచ్చు అన్న. అంత బాగుంది అన్న. నాకైతే లాగ్ అనేది ఎక్కడ అనిపించలేదు, కానీ స్టోరీ ఎంగేజింగ్ గా లేదనైతే అనిపించింది. అంతేగాని సినిమా ఓవరాల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఆ ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ రవితేజ గారి యాక్షన్ డెలివరీ కానీ, ఇదంతా వేరే లెవెల్ పీక్స్ అయితే. మళ్ళీ సెకండ్ హాఫ్ లో మన ఇంకో హీరో వస్తారనమాట. ఆ హీరో ప్రెజెన్స్ చూస్తే అయితే పిచ్చెక్కిపోయింది అనమాట. ఆ హీరో ఫైటింగ్స్ కానీ అదంతా వేరే లెవెల్ అనిపించింది నాకైతే. ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది అన్న. మీరైతే